కొంతమంది కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేదానికి పాజిబిలిటీస్ అన్నీ కూడా మేము చూసుకొని కొంతమంది కొత్త వాళ్ళని కూడా తీసుకుందామని చెప్పి ప్రపోజల్స్ తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆర్పిఎఫ్ వాళ్ళతోటి వీళ్ళతోటి రైల్వే ఆఫీసర్స్ తోటి కూడా కోఆర్డినేషన్ జరిగింది. ఇక్కడ రెండు వైపులా కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ చేసి ఉన్నారు. దానివల్ల కొన్ని వెహికల్స్ అను కొన్ని వ్యక్తులు కొంతమంది వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళ ఏడిఎం గారితో నేను రిక్వెస్ట్ చేసి క్లోజ్ చేపిస్తున్నాం. ఎందుకంటే కుట్టవర్ బ్రిడ్జ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇంకా ఏం మెటీరియల్ రావాల్సిన అవసరం లేదు. తర్వాత జీఆర్పి పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఇంకా కాస్త బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కావాల్సింది ఉంది. వాటి గురించి కూడా ప్రపోజల్స్ మేము తయారు చేస్తున్నాం. ఇక్కడ కేసులు ముఖ్యమైన కేసులు ఉన్నాయి. ముఖ్యమైన కేసులు కానీ ఇంకా పెండింగ్ ఉండే కేసులు అన్నింటిని కూడా వెరిఫై చేశాము. పెండింగ్ ఉన్న కేసుల్లో ప్రోగ్రెస్ సాధించేదానికోసం కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ ఐఆర్పి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన టీమ్స్ ఫామ్ చేసి పెండింగ్ కేసులన్నింటినీ కూడా మేము డిటెక్ట్ చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ట్రయల్స్ కొన్ని పెరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము ఇంకా కూడా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బీచ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తాము. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేదానికోసము మా జీఆర్పి సిబ్బందిని ప్రిపేర్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ తీసుకొని వాళ్ళతో కూడా ఇక్కడ కలిసి ప్రజలకి మేలైన సర్వీస్ చేసేదానికి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ అన్నీ కూడా క్షేమంగా తీసుకెళ్లేదానికి ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లమ్స్ రైజ్ కాకుండా ఉండేదానికోసం కూడా చర్యలు తీసుకుంటాం. యాదవ నది అనేది కర్ణాటక బోర్డర్లో ఉంది. ఎక్కువగా ఇతర రాష్ట్రాల యొక్క పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తుంటారు. తర్వాత మంత్రాలయం దానికి వచ్చే విజిటర్స్ వాళ్ళంతా కూడా వస్తుంటారు ఇక్కడికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్టేషన్ సిబ్బంది పనితీరుని మెరుగుపరిచేదానికోసం మేము చర్యలు తీసుకుంటాం. పెండింగ్ కేసుల్లో కూడా ప్రోగ్రెస్లు పెడతాము. అదేవిధంగా వీళ్ళ యొక్క రైల్వే అధికారులతో ఆర్పిఎఫ్ తోటి కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ క్వార్టర్ ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని మేము పబ్లిక్ సర్వీస్ చేసేదానికోసం సార్. చిన్న విషయము, ఈ మధ్యకాలంలోనే ఒక 2 మంత్స్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ తెలంగాణ మరియు కర్ణాటక నుంచి కర్నూలు నివాసి అయిన వ్యక్తి దాదాపు ఫుల్ బాటిల్ ఒక అధిక మూత ఎక్కువ మూతలో ట్రైన్లో తీసుకొచ్చి కర్నూలుకు బస్సులో వెళ్ళిపోయాడంటే అది జీఆర్పి పోలీసులు సరిగా పట్టించుకోక అంటే సరిగా తనిఖీలు చేయక సార్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్లోకి వచ్చి ట్రైన్ నుంచి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళేవాడు. ఆదోళంలో రాత్రి దిగి పొద్దున్న తెల్లారుజామున బస్సుకి వెళ్ళేవాడంట. అది 2 టన్ వాళ్ళు చేసి పట్టుకున్నారు. కానీ అది జీఆర్పి వాళ్ళు కొద్దిగా తనిఖీ చేసి ఉంటే అది అది మీరు చెప్పింది కావచ్చు. ఈ మధ్య కరోనా సందర్భంగా కొంచెం తనిఖీల విషయంలో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నందువలన ఈ యొక్క లిక్కర్ కానీ అదర్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని ట్రైన్లో తీసుకొచ్చి బయట అమ్ముకునేదానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారనే సంగతి మా దృష్టికి వచ్చింది. ఎనీ ప్యాసింజర్ ట్రైన్స్లో కానీ ఎక్కడైనా కానీ మేము ఇక్కడ కంపల్సరీగా మా గేట్ సిస్టమ్ ఎస్కార్ట్ పెట్టి పకడ్బందీగా తనిఖీలు చేస్తాం. అదేవిధంగా తనిఖీ అధికారులను కూడా ఈ రూట్లో నియమించి
ఈ రకమైన లోటుపాట్లు లేకుండా చూస్తాము. ఈ అసాంఘికమైన మెటీరియల్ అనధికారమైన మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా తనిఖీ అధికారులను కూడా ఈ యొక్క అప్రమత్తం చేస్తారు. తనిఖీ సిస్టాన్ని కూడా మేము ఇంట్రొడ్యూస్ చేసి మీ పేరు సార్? సార్ పి గుంస్తల్. అనిల్ కుమార్ సార్? అనిల్ బాబు. డిజిగ్నేషన్ సార్? అదే ఎస్ఆర్పి అంటున్నాను కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ గుంస్తల్. మాస్కులు లేకుండా తిరిగే వాళ్ళ వలన వాళ్ళు ఎఫెక్ట్ కావడమే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కానీ మిగతా అధికారులకు అందరికి కూడా కంటామినేట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది కదా, వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము. రోజువారీగా మాస్కులు లేకుండా తిరిగే వాళ్ళ మీద ఎన్ని కేసులు నమోదు చేశారనేది కూడా స్టేషన్ వైజ్ కూడా నేను మానిటర్ చేసి ప్రజల్లో ఒక పబ్లిక్ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికోసము, తర్వాత ఈ యొక్క కోవిడ్ రూల్స్ గైడ్లైన్స్ ఈ యాప్స్ అన్నీ కూడా సక్రమంగా అమలు అయ్యేదానికోసం కూడా మేము ఖచ్చితమైన చర్య తీసుకొని చేస్తాము. సార్ జీఆర్పీగా మీరు ఒక వచ్చే ప్రయాణికులకు సందేశం సార్ ఒకటి, ఏ విధంగా రావాలా, ఎలా ఉండాలా? ప్రయాణికులు ఎవరైనా కానీ వెళ్ళిన అడ్వాన్స్ ముందుగా వచ్చి వాళ్ళ యొక్క రిజర్వేషన్ పర్టికులర్స్ అని తనిఖీ చేసుకొని రైల్వే అధికారులకు చూపించి వాళ్ళ యొక్క ట్రైన్ని బోర్డింగ్ ప్యాక్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క టెంపరేచర్ అది చెక్ చేయించుకోవాలి. ఇంకేదైనా వాళ్ళ యొక్క టెస్ట్లు అవి చేయించుకున్నా కానీ ఆ టెస్ట్లకు సంబంధించిన రికార్డు కూడా దగ్గర పెట్టుకోవాల్సింది కోరుతున్నాము. ఆధార్ కార్డు, ఈ టెస్ట్లకు సంబంధించిన మెడికల్ టెస్ట్లకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్, ఏదైనా స్పీడ్ టెస్ట్లుగా ఏమి చేయించుకుంటే వేరే బయట ఎక్కడ చేయించుకుంటే దానికి సంబంధించిన రికార్డు కూడా దగ్గర పెట్టుకొని చూపించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఎక్కడా కూడా కంటామినేషన్ లేకుండా ఎవరు సీట్ అయితే అలాట్ చేస్తే ఆ సీట్లో పోయి కూర్చొని బయట అనవసరంగా తిరగటం చేయటం, గుంపులు గుడికి మాట్లాడటం చేయటం మామూలు పరిస్థితుల్లో కాకుండా చూసుకొని ఇవన్నీ కూడా ఎప్పుడు పాసిబిలిటీ ఉంటాయంటే ట్రైన్ పోయేటప్పుడు హడావడిగా వచ్చే కుదరదు, ముందుగా వచ్చేసేసి చూసేసుకొని వెరిఫై చేసేసుకొని ఇది చేయాల్సిందిగా ప్యాసింజర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అన్ని చోట్ల ఉండే ప్రాబ్లము కరోనా అనేది, కరోనాని సమర్థవంతంగా ఏ విధంగా ప్రివెంట్ చేయాలనే విధానంలో పబ్లిక్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని జాగ్రత్తగా ట్రావెల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే ఎక్కడా కానీ ఇది కాదు. ఏదైనా ఎవరైనా కానీ ప్రాబ్లం ఉంది లేకపోతే ఏదైనా ఉందనుకుంటే ఇమీడియట్గా అధికారులు దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కరోనా ఉన్న వ్యక్తి ఎవరైనా ట్రావెల్ చేస్తున్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఐడెంటిఫై అయినా ఇమీడియట్గా తీసుకొస్తే ఆ వ్యక్తిని మీద మేము చర్య తీసుకునేదానికి ట్రీట్మెంట్ పంపించేదానికి కూడా మేము చూస్తున్నాం.